అద్దెకుంటున్నటువంటి ఇంట్లో చంద్రబాబు గారు అద్దెకుంటున్న ఇల్లు కనీసం అంత అవగాహన కూడా లేని ముఖ్యమంత్రి. నేను చెప్పాను, నేను తాడేపల్లి ప్యాలెస్లో జీవోలు కానీ ఏదన్నా సరే తాడేపల్లి ప్యాలెస్లోనే టైప్ చేసి ఆ సంబంధించినటువంటి అధికారులకి పంపించి సంతకం పెట్టి పంపిస్తారు. ఈ అధికారులు కూడా వాళ్ళ సీట్ల కోసం వాళ్ళు కింద బాగానే ఉన్నారు, కానీ కొంతమంది ఏదైతే సీట్లలో ఉన్నారో ఆ సీట్ల కోసం వాళ్ళు కూడా కళ్ళు మూసుకొని సంతకాలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు సాక్షి ఛానల్లో చంద్రబాబు నాయుడు గారికి అదేదో ఆయనకి గిఫ్ట్ ఇచ్చారని, అంటే గిఫ్ట్ అంటే లంచం ఇచ్చారని, లంచాలు తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగా అతను ఏ పదవి చేయకుండా లక్షల కోట్లు దోచుకొని 43,000 కోట్లు ఈడీ జప్తు చేసినటువంటి వ్యక్తి పచ్చ కామెలో వాడికి ఎలా కనబడితే లోపంతా పచ్చగా కనబడింది. అలాగే జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అవినీతి పరుడు. ఆ అవినీతి పరుడికి నిజాయితీ పరుడిని చూసినా అవినీతి పరుడిలాగే కనబడతాడు. అయితే చంద్రబాబు నాయుడు గారిని కూడా అలాగే అనుకొని అద్దెకున్న ఇంటికి చంద్రబాబు నాయుడు వీళ్ళు ఖాళీ చేపిస్తున్నాం, చంద్రబాబు నాయుడు లోపలికి వెళ్ళడానికి వీళ్ళు లేదు, చంద్రబాబు నాయుడు గేట్లు వేసాం గేట్లు ఏంటి ఆ జగన్మోహన్ రెడ్డి గేట్లు ఏంటి ఏంటి గేట్ అండి టచ్ చేయండి మీరు ఏదో 3 ఏళ్ళ క్రితం జ్యోతి రమేష్ ఇంటి మీద పంపించి ఏదో చేద్దాం అనుకున్నారు కదా, ఇవాళ నువ్వు ముఖ్యమంత్రిగా నీ వెనకాతలు ఉన్నటువంటి పిచ్చి కుక్కలు తీసుకొని పోలీసు వ్యవస్థ లేకుండా చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్నటువంటి ఇల్లుని టచ్ చేయి, రాష్ట్రం నుంచి కూడా తరిమి కొడతావు నిన్ను. ఏంటి అనుకుంటున్నావు, తమాషాలా? ముఖ్యమంత్రి అంటే ఏదన్నా చేయొచ్చా? ముఖ్యమంత్రి అంటే ఏదన్నా చేయొచ్చు అనుకుంటున్నావా? ఈ రాజ్యాంగంలో కొన్ని విలువలు ఉన్నాయి. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని సృష్టించారు, నీలాంటి వాళ్ళు ఉంటారు, ప్రజలు ఇబ్బంది పెడతారు, పరిపాలన చేసిన వాళ్ళు ఇబ్బంది పెడతారని రాజ్యాంగాన్ని రచించారు. కాబట్టి మేము మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి విశాఖ వస్తానని ఆయన చెప్తుంటే ప్రజలందరూ ఇక్కడ పరిపాలన కోసం అనుకున్నారు, మేము కూడా అలాగే అనుకున్నాం. విశాఖపట్నం అయితే ఆయనకి ట్రీట్మెంట్కి బాగా సదుపాయంగా ఉంటుంది, అక్కడ లేవు కదా, మాకు విజయవాడ అన్ని హాస్పిటల్స్ లేవు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వస్తానికి ట్రీట్మెంట్కి వస్తాడనే ఇప్పుడు అర్థమవుతుంది మాకు, ఎందుకంటే నిన్న చేసినటువంటి పిచ్చి చేష్టలు ఏదైతే ఉన్నాయో ఇవాళ అర్థమవుతుంది మాకు. జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం ఎందుకు వస్తాడన్నాడు, విశాఖపట్నం. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి మేము చెప్తున్నాము, జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది, పెద్దలకి అర్థమైపోయింది, వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అని. కాబట్టి ఆ ప్రస్టేషన్లో అసలు జగన్మోహన్ రెడ్డి ఒక ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడో కూడా తెలియనటువంటి వ్యక్తిలా మారిపోయాడు. వ్యక్తిలా అద్దెకున్న ఇల్లు ఆయన ఇల్లు అంటారేంటండి, సాక్షి ఛానల్, సాక్షి పేపర్, సాక్షి ఏంటండి ఇది, కరపత్రాలు, ఇంకా కరపత్రాలు వేసుకోండి పంచుకోండి, నమ్ముతారు ఎవరన్నా? ఇప్పుడు మన అంతా ఉంటాం, ఎంతమందో అదే ఇళ్ళల్లో ఉంటాం, వాటర్ గాను కేసులు ఉంటాయి, అందులో ఉన్నటువంటి వ్యక్తికి ఏమైంది అంటే చంద్రబాబు నాయుడు గారి మీద వీళ్ళు కొండంతవి ఎలుకుండా కూడా పట్టలేకపోయాం, చంద్రబాబు గారి ఇంటి అద్దెకుంటున్నటువంటి ఇంట్లో ఇంటి ఆయన మీద ఏమైనా కేసులు ఉంటే ఆ కేసులను చంద్రబాబు గారిది అని ఇచ్చేద్దామని ఒక మధ్యప్రమించి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రం నుంచి రాక్షస సంహారం అనేది ఉండదు. ఒకప్పుడు పురాణాల్లో రాక్షస సంహారం చేసేవాడు. 2004లో ఈ రాక్షసుడు ఓడించడమే కాకుండా రాక్షస సంహారం రాక్షసుడు ఈయనొకడే లేడు ఇందులో, ఈయనతో పాటు కొంతమంది ఉన్నారు, అందరూ కాదు, వైసీపీ కానీ ఎమ్మెల్యేలు అందరూ రాక్షసులు అన్నాం, కానీ కొంతమంది రాక్షసులు ఉన్నారు, మా కృష్ణా జిల్లాలో ఎక్కువ ఉన్నారు. అందులో రాక్షస సంహారం జరిగింది. సంహారం అంటే వేరే విధంగా అనుకోకండి, వీళ్ళు ఓడిపోవడమే కాకుండా ఆంధ్ర రాష్ట్రం నుంచి
ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారు రావడమే కాదు, ఈ రాక్షసులను కూడా రాష్ట్రం నుంచి తరిమి పడితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదని తెలియజేస్తూ వచ్చే 2024లో మాత్రం ఇది తప్పకుండా జరుగుతుందని తెలియజేస్తున్నాను.